చెప్పండి రవీందర్. డాక్టర్ నమస్కారం అండి. నమస్కారం నాకు చెప్పండి. ఇప్పుడు 10 డేస్ నుంచి నడుము నొప్పి లేస్తుంది. ఓకే. కూర్చుంటే కొద్దిగా వాక్ చేసినా వస్తుంది, కాలు బెడ్ రెస్ట్ తీసుకుంటే ఏం రావట్లేదు. ఓకే. కొద్ది దూరం నడిచినా ప్రాబ్లం ఏంటి? అంటే నార్మల్గా ఏంటంటే యా కొద్ది దూరం నడిస్తే మళ్ళీ నడుము నొప్పి వచ్చేస్తుంది లేదా కాలు నొప్పి వస్తుంది అంటే ఖచ్చితంగా దేర్ ఇస్ నో డౌట్ లుంబర్ స్పాండిలైటిస్ ఉంది. లుంబర్ స్పాండిలైటిస్ అంటే నడుములో అంటే కింది భాగంలో లుంబర్ రీజన్స్ ఎప్పుడైతే కటి భాగంలో ఎక్కడైతే మీకు డిస్క్లు ప్రొలాప్స్ అవుతాయో అప్పుడు ఆటోమేటిక్గా కొంత దూరం నడిచినా లేదా ఒక 10 అడుగులు వేసినా ఒక 4 లాంగ్ దూరం వెళ్ళిన తర్వాత నొప్పి మొదలవుతుంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కాళ్ళలో పట్టేయటం కానీ నరువు కంప్రెస్ అవ్వటం, ఆ నరం మొత్తం కిందికి లాగినట్టు కనిపించడం, ఎలక్ట్రిక్ షాక్ లాగా కనిపించడం లాంటివి జరుగుతుంటాయి. దీనికి యాజ్ యూజువల్గా హోమియోపతిక్ మెడిసిన్స్ ఉన్నాయి, పర్ఫెక్ట్గా వాడుకొని ఫిజియోథెరపీ లాగా ఎక్సర్సైజెస్ చేసుకుంటూ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే లైక్ ముందుకు వంగి బరువు లేకపోవడం, మళ్ళీ కొన్ని వైటమిన్స్ రిచ్గా తీసుకున్నట్లయితే మనం త్వరగా బయటపడే అవకాశం ఉందండి. మీరు నిరాశ నిస్రోలకు గురి కాకూడదు, దగ్గరలో ఉన్న మంచి హోమియోపతి డాక్టర్ మీకు అప్రోచ్ అవ్వండి. అండ్ నాకు తెలిసి మీది 6 మంత్స్లో ప్రాబ్లం క్లియర్ అవ్వచ్చండి.